మనం అందుకున్న ప్రధాన పాపులు ఎవరు అని మొదటి భాగాన్ని మనం ఆలోచన చేస్తాం. పాపం ఎక్కడ విస్తరిస్తుందో దేవుని కృప అక్కడ అపరిమితముగా విస్తరిస్తుంది. ఎందుకు? పాపులను తన కృపతో పరిశుద్ధులుగా మార్చడానికి. దేవుడు పాపులను శిక్షించాలని కోరుకోవటం లేదు, పాపులను రక్షించాలని కోరుకుంటున్నాడు తన కృప చేత. పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన చూస్తున్నప్పుడు పాపాన్ని ఒప్పుకోవడానికి మనకేమేం బాధండి? మనకేం బాధ? కోర్టులో జడ్జి గారు పైన కూర్చొని ఉంటారు, నేరం చేసిన వాడిని బోన్లో పెడతారు, ఇద్దరు లాయర్లు కింద కొట్టుకుంటారు. ఒక ఆయన, నా క్లయింట్ ఈ నేరం చేయలేదంటాడు ఆయన. మరొక ఆయన ఏమంటాడు, ఖచ్చితంగా ఇతడే చేశాడంటాడు. ఛానళ్ళు వాయిదాలు వేస్తారు, తర్వాత నేరం ఒకవేళ నిరూపణ అయితే ఆ వ్యక్తిని శిక్షిస్తారు. ఎందుకంటే బ్రహ్మాండమైన తోడు చెప్పమంటారు, లాయర్ల బాధ లేకుండా నేనే చేశానంట తప్పని జడ్జి గారు తప్పుకున్నాడు అనుకోండి, నేరం అంగీకరించిన కారణం చేత శిక్ష తగ్గిస్తున్నాం అంటాడు జడ్జి గారు. నిజంగా శిక్ష తగ్గుతుంది కదా అని జడ్జి గారి దగ్గర నేరం నొప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ రోజుల్లో? ఎందుకు లేరు? ఎందుకు లేరండి? ఎందుకు లేరంటే, కింద సాతాను శిష్యులు ఉంటారు ఇద్దరు నల్లకోట వేసుకుని. వాళ్ళు ఏం చేస్తారంటే, పాపం నువ్వు తప్పు చేసావా అని అడుగుతాడు. అవునండి తప్పు చేశాను, మీరే నన్ను కాపాడాలి. అసలు కాపాడాల్సిన ఆయన్ని విడిచిపెట్టేస్తారు, డబ్బులు ఇచ్చి మరి ఈయన దగ్గరికి వెళ్ళి కాపాడండి అనగానే లాయర్ గారు అంటాడు, నేను ఎలా చెప్తే అలా చెప్పాలి. నిన్ను అడుగుతారు నేరం చేసావా అని, నేను చేయలేదు అను, తర్వాత కథ నేను అడుగుతాను అంటాడే. ఆ కథ నడిపినంతకాలం చూడండి ఎంత బాగుంటుందో, ఏ బాధ ఉండదు. చివరిలో ఒకసారి ఈ కథ మధ్యలో ఆగిపోయి అవతలైన కథ నడుస్తుంది, అంటే నేరం చేశాడని నిరూపణ అయిపోద్ది, అప్పుడు శిక్ష పడిపోద్ది అన్నమాట. ధైర్యం ఏంటి? నేను తప్పు చేసినా మా లాయర్ చూసుకుంటాడండి, నేను తప్పు చేయలేదు నిరూపించడానికి ఆయన ఉన్నాడు కదా అంటాడు. మరి పొరపాటుని ముందు ఒకవేళ ఒప్పేసుకుంటే తర్వాత మరి లాయర్ గారు ఏం చేస్తాడు? ఏం చేస్తాడంటే, ఏం చెప్తాడంటే, లాయర్ గారు ఒప్పుకుంటే ఒప్పుకున్నావు, నీ గురించి నేను ఏం చెప్తానంటే నేను బలవంతంగా ఒప్పించారని చెప్తాను, ఇక మీదట ఒప్పుకోకు నేను నడుపుతాను కదా అంటాడు. మళ్ళా ఆ ధైర్యంతోనే తప్పు చేసిన వారు కోర్టులో ఒప్పుకోవట్లేదు. ఈ రోజుల్లో తప్పు చేసిన వారు ఒప్పుకోవట్లేదు ప్రేమిన వల్ల. కానీ జడ్జి గారి దగ్గర అంటే దేవుడి దగ్గర, నువ్వు తప్పు చేసి చేయలేదంటే నీ తరపున వాదించేవారు ఎవరు లేరు. తప్పు చేసి చేయలేదంటే అవును ఇతడు తప్పు చేయలేదు అని వాదించడానికి ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు ఒకడు. ఆయన జడ్జి గారు కూర్చున్నప్పుడు ఈయన రాడు, ఆయన లేనప్పుడు చెబుతాడు నువ్వు తప్పు చేయలేదు, అదేం పెద్ద తప్పు కాదు, ఇంతకంటే పెద్ద నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, నువ్వు ససేమరా ఒప్పుకోకు, ఏం జరుగుతుందో నేను చూస్తాను అంటాడు. ఎవడు ఆ మాటలే నమ్ముతుంటాం మనం, ఏదైనా జరిగితే చూసుకుంటాడు అనుకుంటాం. వాడు చూస్తాడు చేతులు కట్టుకుని, రేపు పొద్దున వాడే మళ్ళీ సాక్ష్యాస వేసుకుని వచ్చి దేవుడి దగ్గర చెప్తాడు ఇతడు నేరం చేశాడు. దేవుడి దగ్గర అలా చెప్తాడు ఇటు పోని, మనల్ని ఇక్కడ ప్రేరేపించి మన చేత తప్పు చేస్తున్నాడు పరలోకానికి వెళ్ళి ఏం చెప్పాలి? తప్పేం కాదులేవయ్యా నీ బిడ్డది, పర్వాలేదులే అండు. నా కుమారుడైన యోబు సంగతి ఆలోచించావని ఆయన అంటే ఇతనేమంటాడు?
నేరం చేసినట్టుగా మాట్లాడుతున్నాడు. నేరం చేయించేది వీడు, ఆ నేరాన్ని మనకంటే ముందు దేవునితో చెప్పేసేది వీడు, శిక్షను మన మీదకి రప్పించేది వీడే. కానీ ప్రపంచమంతా ప్రజలందరూ వీడి బారిన పడిపోయారు. ఈరోజు వీడు పాపాన్ని విస్తరింపజేస్తాడు ఆత్మల నాశనాన్ని తీసుకెళ్ళడానికి. జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారిని దేవుడు పంపించారు. ఆయన అసలు శిష్యులైన లాయర్ చెప్పాలంటే. ఆయన ఏం చేస్తారో తెలుసా? మనం ఆ లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి తప్పు చేశానండి నా కోసం వాదించండి అన్నారనుకో, ఆయన ఏమంటాడు తెలుసా? నీ కోసం నేను వాదిస్తాను కానీ నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది అంటాడు. ఏంటది? నువ్వు తప్పు చేసావని ఒప్పుకో జడ్జి గారి దగ్గర. అప్పుడు నువ్వు ఏ విధంగా తప్పు చేయాల్సి వచ్చిందో, నువ్వు నేరాన్ని అంగీకరించావు కాబట్టి నీలో యథార్థత ఏంటో నేను గుర్తు చేసి నీ శిక్ష తగ్గిస్తానంటాడు. మరి ఆ ప్రకారం మనం ఒప్పుకుంటున్నామా దేవుని దగ్గర? అందుకే బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? సామెతల గ్రంథం 28:13 చూసాం మనం. మన పాపములను దాచుకుంటే మనం వర్ధిల్లం, మన అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడు, కనికరం పొందుతాడు. అంటే దేవుని కనికరం ఒప్పుకోవడం వల్ల మన మీదకి వస్తుందన్నమాట. వాక్యం ఏం చెప్తుందో చెప్పండి ఇప్పుడు మీరు. వాక్యం ఏం చెప్తుందో నాకు చెప్పమన్నాను. బైబిల్లో చూడమంటలేదు అంటే చూస్తున్నట్టు కవర్ చేస్తున్నట్టు ఉన్నారులేండి. నిద్రపోతున్న వాళ్ళు లైవ్ చూడండి ఒకసారి. మాత్రం దానికి ఇంటి దగ్గర నిద్రపోతే పోయేది కదా. మనకేం కావాలి? ఆశీర్వాదం కావాలి, నిద్ర కూడా కావాలి. రెండిట్లో ఒకటే కోరుకోండి. చూడండి దేవుడు ఏం సెలవిస్తున్నారు. ఒప్పుకో, నేను కనికరిస్తానంటున్నాడు ఆయన. కానీ ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే కప్పుకుంటున్నారు. నేను ఒక పాయింట్ అడుగుతాను, మీ నిద్ర ఎగిరిపోతుంది చూడండి ఇప్పుడు దెబ్బతోటి. పాయింట్ అలా ఉంటుంది మరి చూడండి, సరిగ్గా చూడండి, కళ్ళు పై పెద్దది చేసి చూడండి. ఇంకా మిమ్మల్ని ఎంతసేపు బాధ పెట్టను తెల్లారిదాకనే. వినండి జాగ్రత్తగా. పాపాన్ని ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తారట? కనికరం మనకి అనుగ్రహిస్తాడు, ఆయన మనల్ని కనికరిస్తాడు. ఆయన పాపాన్ని ఎవరు ఒప్పుకుంటే కనికరం వస్తుంది ఆయనకి? ఎవరు ఒప్పుకుంటే కనికరం ఆ ఒప్పుకున్న వారికి వస్తుంది? ఎవరు ఒప్పుకోవాలి పాపాన్ని? లోకంలో పాపం చేసిన ఉన్నారు. నేను పాపం చేశాను అయితే ఏంటట అంటాడు. ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్ళి తెల్లబట్టలు వేసుకున్నాను కదా, తెల్లారిందామని వెళ్ళి ఎందుకయ్యా తెల్లవారుజామని మందు షాపు దగ్గర ఆ పాపం ఒప్పుకోవచ్చు కదా దేవుని దగ్గర అన్నాను అనుకోండి, ఏమంటాడు? ఏమంటాడు చెప్పండి? నా బాధపడలేక పొద్దున ఏంటి హింస నాకు, సరేలే ఒప్పుకుంటున్నానులే వెళ్ళిపోంటాడు. నన్ను అతడు కనికరింపబడతాడా? అతడికి లేదు కనికరం. మరి ఎవరి గురించి చెప్పబడుతున్న మాట ఇది? మార్పు చెందిన వారు చేయాల్సిన పని ఇది. అంటే దేవునిలో ఆయన రక్షణలో కొనసాగుతున్న వారిని చిక్కులు పెట్టడానికి అపవాది ప్రతి విధమైన పాపాన్ని ఆయుధంగా విజృంభిస్తుంటాడు. అలాంటప్పుడు యాకోబు గారిలాగా ప్రమాదాన్ని పసిగట్టైనా ప్రార్థించాలి, దావీదు గారిలాగా పాపంలో పడిపోతున్నానైనా ప్రార్థించాలి, ఒప్పుకోవాలి. ఇప్పుడు అలా ఒప్పుకుంటే ఇప్పుడు మనం కనికరం పొందుతాం. లోకంలో ఉన్నాడు ఒప్పుకున్నట్టు ఒప్పుకోకపోయినట్టు ఎందుకని? పరలోకానికి రాడు కనుక. ఎందుకు కనికరం అంటే చెప్పబడుతున్న మాట ఖచ్చితంగా ఆయన ప్రజల గురించి అన్నమాట. ఆయన వారి గురించి ఒప్పుకుని విడిచిపెట్టే, నువ్వు కనికరం పొందుతావు, నువ్వు కనికరం పొందుతావు.
లోకంలో ఉన్నాడు ఒప్పుకుని విడిచిపెట్టినా దేవుని కనికరాన్ని పొందలేడు. ఎందుకని? బాప్తిస్మం లేదు కదా, ప్రభువుని అంగీకరించలేదు కదా. మనకున్నది ఒక అద్భుతమైన అవకాశం, మనం దాన్ని ఉపయోగించుకోం. అదే మన దౌర్భాగ్యం, మనం ఉపయోగించుకోవట్లేదు దాన్ని. అలా మనం దాని విషయంలో జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా దేవుడు కృప చూపుతారు. ఆయనేమంటున్నారు, ఎవరిని నిర్దోషిగా ఎంచుతారట ఆయన? ఎవరిని నిర్దోషిగా ఎంచుతాడు? అతిక్రమములకు పరిహారము నొందిన వాడు. కీర్తన 32:1, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ధన్యుడు, ధన్యుడు అంటున్నాడు ఆయన. అతిక్రమములకు పరిహారం నొందాలట. మనం అనుకుంటేది ప్రాయశ్చిత్తం కాదు, దేవుని కోణంలో ఆలోచించాలి దీన్ని. మన అతిక్రమాలకి పరిహారం చేసేది ఆయన, ఆత్మలో కపటం లేకుండా చేసేది ఆయన. ఆయనకి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. ఆత్మలో శుద్ధి చేయబడతాం. పాపం మనకు అంటుతుందా అంటదా? పాపం చేస్తే మనకు అంటుతుందా అంటదా? శరీరానికి అంటుతుందా, ఆత్మకు అంటుతుందా? ఆత్మకు అంటుతుంది కనుక శరీరంతో బాధ లేకుండా పోయింది మనకి. ఆత్మకి పాపం అంటితే మనం నరకానికి వెళ్ళిపోతాం. ఆత్మ కపటం లేనిదిగా మారాలి ఇప్పుడు. అది దేవుని వల్లనే సాధ్యం. అందుకే ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని చెబుతున్నారు ఆయన. అలాగే భక్తి పరుల కోసం మనం ఆలోచన చేసాం గత వారం. దాని నుంచి ఇప్పుడు మిగతా భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. కీర్తన 32 కొన్ని మాటలు మనం చూడగలిగితే, ఐదో వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. ఏం చేస్తారటండి? ఎప్పుడు ఒప్పుకోవాలి, దోషాన్ని కప్పుకోకూడదు అంటున్నాడు ఆయన. మరి ప్రకారం మనం ఆలోచన చేస్తున్నామా? సరే, అసలు పాపాన్ని ఒప్పుకోవటం ఎంత ప్రాముఖ్యమైందో దేవుని దృష్టిలో మనం కాస్త లోతుకి వెళ్ళి ఆలోచన చేద్దాం. దేవుడు తాను ఏర్పరచుకున్న తన ప్రజలకు ఒక క్రమాన్ని నేర్పుతున్నాడు ఆయన. పాత నిబంధన కాలంలో పాపానికి పరిహారం ఏంటి? బలర్పించటం. ఆ బలర్పించేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? హృదయం పాపాన్ని ఒప్పుకునేటట్టుగా ఉండాలి. లేవ్యాకాండం 5:5 పరిశుద్ధాత్మ ప్రేరణతో మోషే గారు లిఖించిన లేవ్యాకాండం 5:5 5వచనం, కాబట్టి అతడు వాటిలో ఏ విషయమైందైనా, మీరు ఏ విషయంలోనైనా అపరాధం అయినప్పుడట ఆ విషయమందే తాను చేసిన పాపాన్ని ఒప్పుకొని. ముందేం చేయాలమ్మా? బలిస్తే చాలా పాపాన్ని ఒప్పుకోవాలా? బలివ్వడానికి ముందు నీ పాపాన్ని ఒప్పుకోవాలంటున్నాడు ఆయన. పాపాన్ని ఒప్పుకోకపోతే ఆ బలి చెల్లుతుందా? యాజకుడిని ఒక ఉన్నాను ఇక్కడ, నేను పాత నిబంధన యాజకుడు అనుకుందాం కాసేపు. మీరందరూ పాత నిబంధన ఇస్రాయేలు భక్తులు, అందుకే మధ్య మధ్యలో నిద్రపోతున్నారు, అది తెలుస్తూనే ఉంది. ఇప్పుడు మీరు పాపం చేశారు,
నేను ఏం తమ్మంటాను ఇప్పుడు, బలిపట్టరమ్మంటాను, ఎందుకంటే దాంట్లో మాంసం కూడా నేను తినొచ్చు కదా, మరి బలిమ్మంటాను. మీ పాపం నివారణ అయిపోతుందా? ఎందుకని? ఎందుకని? అవదని బాగానే చెప్పారు. ఎందుకని? ఒప్పుకున్నది ఎక్కడా అంటే, బలివ్వడానికి ముందు నీ పాపాన్ని ఒప్పుకోమని చెప్తున్నాడు ఆయన. అన్ని జనులతో చెప్తున్నాడా, ఇస్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడా? ఇస్రాయేల్ ప్రజలంటే దేవుని చేత ఏర్పరచబడిన వారా కారా? అప్పుడు ఇప్పుడు సేమ్, ఏం తేడా లేదు. అప్పుడు ఆ ప్రజలు ఏదైనా అపరాధం చేసినప్పుడు, ఏదైనా ఏదైనా చిన్నది కానీ ఏదైనా అపరాధం చేసినప్పుడు బలితో నివారణ చేస్తున్నాడు. దానికి ముందు నీ పాపాన్ని ఒప్పుకోవాలి అంటున్నాడు ఆయన. అది కండిషన్. పాపాన్ని ఒప్పుకుని బలి చెల్లించకపోతే ఉపయోగం లేదు. బలి చెల్లించి పాపాన్ని ఒప్పుకోకపోతే ఉపయోగం లేదు. అంటే బలి ఎంత ప్రాముఖ్యమైనదో పాపపు ఒప్పుకోలు కూడా అంతే ప్రాముఖ్యమైనది. మీకు అర్థమవుతున్నాయా? పాత నిబంధన కాలంలో పశు బలి, మరి కొత్త నిబంధన కాలంలో ఎవరు బలి? యేసుక్రీస్తే పశు. హెబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపములు తీసివేయటం అసాధ్యం, కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్పుచున్నాడు, బలి అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, పూర్ణహోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టూలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవాని చిత్తం నెరవేర్చుటకు దిగో నేను వచ్చి ఉన్నానంటిని. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవాని చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అంటిని. బలులు అర్పణలు పూర్ణహోమములు పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదని, అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు దిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచడానికి మొదటి దాన్ని కొట్టివేస్తున్నాడు. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము, పరిశుద్ధపరచబడి ఉన్నాము. చూసారా? పన్నెండవచనం. ఈయన అయితే పాపముల నిమిత్తమే సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు. ఎంత బాగుందండి. బలి మన కొరకు ఇవ్వబడింది, మనం బలి ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు ఆ బలిని అంగీకరించాలి. ఆ బలిని అంగీకరించడానికి ముందు మన అపరాధాలను ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి వద్దా? ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా నువ్వు బలిలోనికి వచ్చేస్తే ఉపయోగం ఏమైనా ఉందా? ప్రభు బలిలో పాలు పుచ్చుకుంటూ ఉంటాం. ప్రభు బలిలో పాలు పుచ్చుకునే ముందు ఒక మాట అంటుంటాం. ఆ మాట మీరు విని విన్నట్టుగా విని వినిదిలేస్తారులేండి, కానీ అదే ప్రమాదం మన జీవితానికి. ఏం చెబుతాం? మిమ్మల్ని మీరే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోతురు. వివేచనతో దానిలో చేయాలి. ఏంటి వివేచన? ఎక్కడ తప్పిపోయావు? అసలు నీ పాపం ఏది? దాన్ని ఒప్పుకుని దానిలో చేయాలి. అంటే బలిలోనికి వెళ్ళే ముందు నీ పాపాన్ని ఒప్పుకోవాలి అని దేవుడు సెలవిస్తున్నారన్నమాట. ఇప్పుడు అలాగ కాదండి, నేను బాప్తిజం పొందేసానికి నా పాపాలు ఏముంటాయి అన్నీ తొలగిపోయినాయి కదా, ఇంకేం ఒప్పుకోకర్లేదు అంటే మరి ఇదేంటి? మరి ఇది మరి దీనిలో ఎందుకు చేయాలి నువ్వు? ఆ జ్ఞాపకాలు నీకెందుకు ఇప్పుడు? అంటే పాపం చేసే అవకాశం శరీరానికి ఉందగనక పాపం చేయించేవాడు ఒకడు మన చుట్టూ తిరుగుతున్నాడు గనక, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి మరలా ప్రభు శరీర రక్త జ్ఞాపకాల్లోనికి వెళుతున్నాం గనక, దానిలో చేయి వేసే ముందు మనల్ని మనం వివేచించుకోవాలి, మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎక్కడ అపరాధం జరిగిందో మన జీవితంలో దాని గురించి ముందుగా ఒప్పుకుని తీరాలి. ఒప్పుకోకుండా దానిలో చెయ్యేస్తే
రాయబడిన మాట మీరు చెప్పండి. బలహీనులు, రోగులు, చాలామంది మీ నిద్ర తినే ముఖేలా, మెలుకున్నప్పుడు మెలుకుండాలండి, నిద్రపోయినప్పుడు నిద్రపోయిన పర్లేదు, మెలుకుగా ఉండాల్సిన టైంలో మెలుకుగా ఉండక నిద్రపోయాడండి. ఎవరు? దావీదు గారు. మనం బాగా తెలిసిన ఆయన, ఆయనే నేర్పడేమో మనకి. మరి ఏం చేశాడు తర్వాత? పాపం చేశాడు. సంసోన్ గారు మామూలుడు కాదు, సింహాన్ని చంపుతాడు కానీ ఢిల్లీలో ఓడి కనపడితే నిద్రపోతున్నాడు ఆయన. ఆ నిద్ర ఏం చేసింది? శుభ్రంగా జుత్తు అంతా కత్తిరించి బలహీన చేసేసింది. నిద్ర చాలా ప్రమాదకరమైంది. మీరు ప్రతిరోజు టైంలో నిద్రపోవడం మీకు ఆరోగ్యమే, కానీ ఈరోజు మీరు నిద్రపోకూడదు. దేవుడు మనతో మాట్లాడే సమయం, దేవుడు మన జీవితాలను తీర్చిదిద్దే సమయం, ఒక అద్భుతమైన భావన మన హృదయాలకు వచ్చే సమయం. నేను దేవునితో గడిపాను. ఇప్పుడు యాకోబు గారు చెప్తారు, మరి అలా అల్లవయ్యా నువ్వే కాదు, మరి ఏంటనుకుంటున్నారు? అనుభవాలు మనకు రావాలి. భక్తుల జీవితాలతో మన జీవితాలు సరిచూసుకోవాలంటే భక్తుల జీవితాల్లో ఏం జరిగిందో అది మన జీవితాల్లో జరగాలి. సమూయేలు గారు కోపం వచ్చేట రాత్రి అంతా నిద్రపోలేదట, ప్రార్థన చేసేటట్టు. మనకు కోపం వస్తే భోజనం మానేసి ముందే నిద్రపోతుంటాం, అదేంటో. మరి ఎవరైనా మన ఇంట్లో రేపు నుంచి కోపం ఇస్తున్నానంటే మీరు ఏం చేయాలి తెలుసా? అయితే నువ్వు నిద్రపోవడానికి వీల్లేదు అనాలి. ఏ అదేంటి అంటే, మరి బైబిల్లో అలాగే ఉంది. సమూయేలు గారు సౌలు మీద కోపించారండి, సౌలు గారు దేవుడు చెప్పిన పని చేయలేదు. అప్పుడు రాత్రి అంతా నిద్ర మానేసట ప్రార్థన చేసేటట్టు సమూయేలు గారు. మీరేం చేయాలనుకుంటున్నారు? మీరు ఏదైనా పొరపాటు చేసినప్పుడు మీ ఇంట్లో ఎవరైనా కోపించారనుకోండి, నా మీద అలాగే కోపించారు కదా, నా కోసం ఈ రాత్రి అంతా ప్రార్థన చేయండి అనాలి. కోపాలు ఉండవేక. బైబిల్ మనకు చాలా విషయాలు నేర్పుతుందండి, మనం నేర్చుకోవట్లేదు. చూడండి, ఏంటి దేవుని యొక్క ఉద్దేశం అంటే మనం పాపాన్ని ఒప్పుకొని ఉండాలి. మరి మీరేమనుకుంటారు? ఏమండి, ఎన్నిసార్లు అండి ప్రభు బలిలో పాలు పుచ్చుకోవట్లేదు, మీరు ముంచింది మొదలో, మళ్ళీ మేము పెట్టిలో పెట్టేంతవరకు కూడా ప్రతి వారం కూడా దీంట్లో పాలు పుచ్చుకుంటూ ఉంటాం, మాకేమన్నా మేమేమైనా రోగిష్టలమయ్యామా, మేమేమైనా బలహీనమయ్యామా, మేమేమైనా మీరు అనుకుంటున్న శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయామా అంటారేమో. మనకు తెలియదులేండి ఈ విషయాలన్నీ. బలహీనులు అంటే అర్థమేంటి? ఆత్మవిషయంలో బలహీనులు అయిపోయాం మనం, అయ్యామా లేదా? ఆ ఎఫెక్ట్ ఆత్మ మీద పడిందనమాట. రోగగ్రస్తులు ఆత్మీయంగా రోగగ్రస్తులమే కాదా, ఆత్మీయంగా రోగగ్రస్తులమే కనుక. చూడండి, ఈ రాత్రి అంతా దేవునితో ఉంటున్న పరిపూర్ణమైన ఆరోగ్యం మనకు రావట్లేనట్టుగానే ఉంది. ఇంకా చిన్న మిస్టేక్ ఒకటి చేశానని బాధపడుతున్నప్పుడు తిరిగి దీన్ని సరిదిద్దుకోలేనప్పుడు మళ్ళీ నెలలు నిలబట్టాలి మనకి. ఏంటని అడుగుతారేంటి కొంప తీసి అడిగేటట్టుగానే చూస్తున్నారు నా వంక. ఏమి లేదు. గురువారం నైట్ మొదలెడితే ఎలా ఉంటుంది అంటారు? సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన, శుక్రవారం నైటు, శనివారం నైటు అని ఆలోచన వచ్చింది నాకు. మీ ఆసక్తిని చూసి అసలు నిద్ర మీకు మొహాలో కనపట్టలేదు కదా నాకు, అందుకని. దేవునితో గడపడం మహాభాగ్యం ప్రేమ వల్ల మన జీవితాల్లో ఇంకా రుచించలేదు కనుక ఇలా ఉన్నాం మనం. ఒక అనుభూతిని పొందుకుంటాం, చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఆత్మను మనం సంరక్షించుకుంటున్నాం. ఇప్పుడు ఇంతకాలం ఏం చేసాం? ఉదయం టిఫిన్, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ కూడా ఉంటాయి కదా మనకి, అవి లెక్కేసుకోం కానీ. మళ్ళీ నైట్ భోజనం దేనికి? శరీరానికే. నువ్వు బాగా ఉండు, నువ్వు బాగా ఉండి అంటే బాగా తిని నాకు రోగం వచ్చింది అంటుంది శరీరం. మరి ఆత్మకు చూడండి, గురువారం రాత్రి నుంచి మొదలైందేమో ఈ సంగ్రహం. ఆత్మ ఎంత ఆనందంగా ఉంటుందండి, ఆత్మకు అంతులేని ఆహారం దొరుకుతుంది. ఇప్పుడు శరీరం చిక్కిశల్యం అవుతుంది. ఉంచండి పర్లేదు, నెలకి 3 రోజులు అలా ఉంచడం మంచిదే దాన్ని, లేకపోతే ఆత్మ తిరగబడద్ది. ఆత్మీయంగా మనం జీవాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవునిలో మన అపరాధాన్ని ఒప్పుకునేవారిగా, మన జీవితాన్ని పరీక్షించుకునేవారిగా ఉండి ఆ బలిలో చేయవేయాలి.
అదే లేవ్యాకాండ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు. మరోసారి చూద్దామా, లేవ్యాకాండం 5వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందేనను అపరాధి ఎగినప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయం యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రె పిల్లనే కానీ ఆడు మేక పిల్లనే కానీ పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. అతనికి పాప క్షమాపణ కలిగినట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. నాకు చాలా లేటుగా అర్థమైంది ఇది. ఏమని యాజకుడు ప్రాయశ్చిత్తం చేయాలని, లేకపోతే ఎప్పుడు మొదలెడదండి ప్రాయశ్చిత్తం ఏదో. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాను నేను. మీరు పాపాన్ని ఒప్పుకోవాలి, బలి పశువుని తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎవరు ప్రాయశ్చిత్తం చేయాలి? నేను చెయ్యాలన్నమాట మీకు. అందుకే ఇలాంటి దినాలు ఎన్నో చేయాలనుకుంటున్నాను నేను కూడా మీతోటి కలిసి. నాకు తెలియక నేను నెలకు 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను నేను, మీకు తెలియదు అంతే. కానీ దేవుడు నాకు జ్ఞానం నేర్పి నువ్వు ఉండటం కాదు బాబు, సంఘంతో పాటు నువ్వు ఉండాలన్నాడు ఆయన. అప్పుడు అందుకే ఇది మీకు మొదటి నెల. నేను ఆల్రెడీ కంటిన్యూ అవుతూనే ఉన్నాను. మరి సంవత్సరానికి ఒకసారి నేను 7 రోజులు ఉపవాసం ఉంటున్నాను తెలుసా మీకు? మరి అప్పుడు కూడా దేవుడు ఎలాగే అంటే మరి తప్పదు. మరి మీకు ఎన్ని రోజులు? 7 రోజులు ఉపవాస ప్రార్థన. మీలో ఉండలేని వాళ్ళు చేయొద్దండి. ఎత్తరో నాకు తెలిసి ఎత్తరు మీరు. మీరు బలవంతులు అయిపోతున్నారు ఇప్పుడు. అసలు రేపటి నుంచి భోజనం చేయాలంటేనే బెంగగా ఉండేటట్టుకున్నారు ఇప్పుడు మీరు. పెద్ద గారు మధ్యలో వచ్చి రేపు పొద్దున వంటకేదో సిద్ధం చేసినట్టున్నారు, వద్దని చెప్పాలి ఇప్పుడు. ఆనందం అండి ఇది. దేవునితో గడపడం అంటే ఎంత అద్భుతం. పాప పరిహారార్థ బలి మొట్టమొదటిగా ఒక్క మాట ఒప్పుకోవాలి, రెండవదిగా బలిలోనికి ప్రవేశించాలి ఆ యాజకుని చేతుల మీద అంటున్నారు ఆయన. ఇంకా చాలా అద్భుతమైన విషయాన్ని దేవుడు ప్రస్తావిస్తూ లేవ్యాకాండం 16వ అధ్యాయం చూద్దాం. లేవ్యాకాండము 16వ అధ్యాయం. ఇక్కడ ఈ బలుల గురించి కొన్ని కొన్ని విధానాలు నేర్పుతూ ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏడవచనం, ఆ 2 మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బలి పశువును మీరు యేసుక్రీస్తు వారిలో చూసుకోవాలి. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయాలంటే అర్థం ఏంటంటే, ఒకటి మీ పాపాల నిమిత్తం బలి అవ్వాలి, ఒకటి మీ పాప భారాన్ని మోసుకుపోవాలి. మీకు అర్థమవుతుందా? ఒకటి మీ పాపాల నిమిత్తం బలి అవ్వాలి, మరొకటి మీ పాప భారాన్ని మోసుకుపోవాలి. రెండు ఉండాలి. అందుకే చూడండి, 2 చీట్లు 2 మేకల మీద ఏమంటున్నారు, ఒక మేక మీద యెహోవా పేరట, ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడనో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించేయాలి. యెహోవా అనే చీటి ఏ మేక మీద పడిందో ఆ మేకను బలి చేయాలి. ఇంకో మేక మీద, ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడినో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టాలి. యెహోవా సన్నిధిని దాని ప్రాణంతోనే ఉంచాలి. చూసారా, ఈ విషయాలు మనం ఆలోచన చేద్దాం కాసేపు. ఇక్కడ ఒక వ్యక్తి పాపం పోవాలంటే 2 మేకలు ఉండాలట. ఒకటి ఈ 2 బలి పశువుల్లో ఒకటి వధించబడాలి, 2వది విడిచిపెట్టబడాలి. వధించబడింది మన పాపాల నిమిత్తం వధించబడాలి, విడిచిపెట్టబడింది మన పాప భారాన్ని మోసుకుంటూ పోవాలి. అయితే విషయం ఏంటో చెప్పమంటారా? పాత నిబంధనలో ఈ 2 పశువులను చూపిస్తున్నాడు ఆయన,
క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి రెండు పశువులు ఒక పశువుగానే రూపాంతరం చెందినాయి, అది గొర్రె పిల్ల. ఇక్కడ మేక పిల్లలు, కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి గొర్రె పిల్లలు. యేసుక్రీస్తు వారికి ఒక పేరు ఉంది, ఏంటి చెప్పమంటారు? వధింపబడిన గొర్రె పిల్ల. ఏంటి ఆయన పేరు? ప్రకటన 5:10 ఆ మాట ఉంటుందన్నమాట, వధింపబడిన గొర్రె పిల్లని. ఇంకో మాట చెప్తాను చూడండి, బాప్తిస్మిచ్చి యోహాను గారు యేసుక్రీస్తు వారిని చూసి ఒక మాట అన్నారు, చూసారా? ఏడుకొండల గారు చెప్పారు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు ఎంతకీ క్రీస్తు వధింపబడిన గొర్రె పిల్ల, లోక పాపాలను మోసుకుని పోయే గొర్రె పిల్ల? లోకం అంటే ఎవరు? మనమే. అంటే మన పాపాల నిమిత్తం బలయ్యే గొర్రె పిల్ల, మన పాపాలను మోసుకుని పోయే గొర్రె పిల్ల, రెండు ఆయనే. ఒకటి మనం చేస్తే బాగుండు, రెండు ఆయన అయిపోయాడు. ఇప్పుడు రెండు ఆయన అయ్యి మనకి జీవాన్ని ఇవ్వడానికి మన పాపం నిమిత్తం ఆయన బలైపోతున్నాడు, మన పాప భారాన్ని మోసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే మనల్ని జీవింపచేయాలి, మనకి బ్రతుకును ప్రసాదించాలి. ఇప్పుడు మీరు నేను చేయాల్సిన మరి పెద్ద పని ఒకటి ఉంది, ఇప్పుడు ఏంటి చెప్పండి? అది మిగిలిపోయిందండి. అది ఎంత కష్టం కదా మనకి. మనం గొర్రె పిల్లల వదిలిపడ్డానికైనా సిద్ధంగానే ఉంటాం, మన పాపాన్ని మనమే మోసుకుని నరకానికి పోవడానికైనా సిద్ధంగా ఉంటాం, కానీ పాపాన్ని ఒప్పుకోవడానికి ఎంత బాధపడుతున్నాం? ఎందుకు చెప్పండి? ప్రసవ వేదన మనకి. మనం చెయ్యాల్సిన పని అది ఒకటి మిగిలిపోయింది, అది చేస్తారా? నీ కొరకు ఆల్రెడీ వధింపబడ్డాడు ఆయన, నీ పాప భారం అంతా ఆయనే మోస్తున్నాడు. నువ్వు చెయ్యాల్సిన పని ఏంటో తెలుసా? నా పాప భారం ఆయన మోస్తున్నాడు, నా పాపం నిమిత్తం ఆయన వధింపబడ్డాడు, నా పాపమును క్షమించు దేవా అని అడగడానికి ఏం బాధ అండి మనకి, ఒప్పుకోవడానికి ఏం బాధ? ఈరోజు రక్షింపబడిన ఏ వ్యక్తి అయినా నరకానికి వెళ్ళిపోతున్నాడు అంటే దానికి కారణం ఏంటి చెప్పమంటారా? చెప్పండి. మరలా పాపాలు చేయటమా? ఒప్పుకోకపోవటమే, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టకపోవటమే. పాపానికి ఎంత శక్తి ఉంటుందో చెప్పమంటారా? ఒక్కసారి దాన్ని చేసామనుకోండి, ఆ తర్వాత మనం ఒకవేళ చేయటం మానేసామనుకున్న పరిస్థితులు అనుకూలించక ఏం బాధ లేదు, ఆ పాద సరిపోద్ది, మన నరకానికి తీసుకెళ్తాను, అది సరిపోతుంది, నరకానికి తీసుకెళ్తాను. ఎందుకంటే అది మన జీవితంలో చనిపోవాలంటే ఖచ్చితంగా దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి. దాన్ని ఒప్పుకోనంత కాలం మనం దాని చేతుల్లో చిక్కినట్టే, అంతే. అంత శక్తివంతమైంది పాపం అంటే. దాని గురించి ఆలోచిస్తే ఎక్కువగా భయపడేది ఎవరో తెలుసా? మనమే. ఇంతగా దేవుని కృపలోనికి వచ్చాం మనం, మరలా అది మనల్ని ఏమైనా కబలిస్తుందేమో బాధ భయం మనకుండిపోతాయి ప్రేమైన వాళ్ళకి. దాని విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి. ప్రధాన యాజకుడు అంటే అహరోను గారు అర్పింపబడిన ఆ పశు రక్తాన్ని ఏడాదికి ఒకసారి ఆ పాపి పేరట దేవుని పరిశుద్ధ మందిరంలోకి తీసుకెళ్తాడు. కానీ ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నారు తెలుసా? తన కొరకు అంటే మన కొరకు, మనందరి కొరకు అర్పింపబడిన ఆయన రక్తాన్ని ఎవరు తీసుకెళ్ళాలి? ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళాలి? ఇంకెవరున్నారు తీసుకెళ్ళడానికి చెప్పండి? మళ్ళీ ఆయనే తీసుకెళ్తున్నాడు. ఎందుకు రెండు పశువులుగా వర్ణించాడు ఆయన్ని? ఎందుకు వధింపబడిన గొర్రె పిల్ల? ఎందుకు పాపములు మోసుకునే గొర్రె పిల్ల? ఎందుకు ఆయన సిలువ మురాణం మీద వధింపబడ్డాడు? ఆ పవిత్ర రక్తాన్ని చేతబట్టి ప్రధాన యాజకుడిగా ఎందుకు కనబడుతున్నాడు ఆయన? హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక అద్భుతమైన మాట మనం చూడాలి. 9:12
మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. చూసారా, ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఎవరు ఎవరండి? యేసుక్రీస్తు. ఎవరి రక్తంతో? అమ్మా, తన రక్తంతోనే. మీరు చేయగలరా అలాగా? మీరు చనిపోయిన తర్వాత మీ రక్తం తీసి మీరు వెళ్ళగలరా? మనం చచ్చిపోతే ఇంకేముంటామండి మనం? ఆయన మన నిమిత్తము వధింపబడి తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు పరిశుద్ధ మందిరంలోనికి ఆయన తీసుకెళ్తున్నాడట. ఏంటి ఆయన గొప్పతనం అనుకుంటున్నారా? మన కోసం మరణించాడు, మనల్ని బ్రతికించడానికి ఆ పవిత్ర రక్తాన్ని అర్పిస్తున్నాడు ఆయన. ఎందుకు మనకు రక్షణ? ఆ రక్తం ఎప్పటికీ సజీవంగా ఉంది కనుక. ఎందుకు మనకు రక్షణ? మన కొరకు ప్రధాన యాజకుడు ఇప్పటికీ నిలుచున్నాడు కనుక. యేసుక్రీస్తు వారి ద్వారానే మనుషులందరూ రక్షింపబడాలి, వేరే మార్గం లేదు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఇంతగా మన కొరకు బలర్పించబడింది, మన కొరకు వధింపబడిన ఆయనే మరలా ఆయన రక్తాన్ని దేవుని సన్నిధి తీసుకెళ్తున్నారు, మనం చేయాల్సిన పని ఏంటండి? ఇప్పుడు ఏంటి చెప్పండి? ఒప్పుకోవటం, అతిక్రమాలను దాచిపెట్టుకోకూడదు, మన అపరాధములను దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఈ ఒప్పుకోవడంతోనే అసలు చిక్కంత వచ్చిందండి. ఎందుకంటే అపవాదం ఉన్నాడు కదా, వాడు ఏమంటాడు తెలుసా? ఎలాగో నీ కోసం బలిచ్చాడు కదా, ఇంక మళ్ళీ ఒప్పుకోవటం ఎందుకు నువ్వు అంటుంటాడు మనం. అందుకే చూడండి, అంత సాంప్రదాయబద్ధంగా కన్నీళ్ళు ఎడుస్తాం, బలలో పాల్గొంటాం, అంతే తప్ప మనసులోంచి రాదు ఈ బాధ. మనకి మనసులో నుంచి రాదు, ఏడుపెక్కడ రాదు అని బాధపడుతుంటాం. చాలా సంఘాల్లో చూస్తుంటానండి, పాట ఉంటుందండి, ఆ పాట పాడుకుని ఏడ్చి ఆ బల తీసుకుని కళ్ళు దుడుచుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు పాపాన్ని ఒప్పుకోవడానికి ఏడిశారు ఎవరినల్ల? మధ్య మధ్యలో నాలంటుడు ఏం చేస్తాడంటే, బోధకుడు, అమ్మా నీకోసం ఆయన సిలువ మ్రాణం మీద వేలాడుతున్నా నీకు బాధ లేదా తల్లే అన్నప్పుడు మీకు పుట్టుకొచ్చేస్తుంది బాధ. ప్రభువా మా కోసం చనిపోయావు, మళ్ళీ అది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. అంతే నా జ్ఞాపకం, మన కొరకు బలైపోయాడు, మన పాప భారాన్ని ఆయన మోసాడు, మనం పవిత్రులమయ్యాం. ఇప్పుడు చేయాల్సిన పని, మనమేదైనా అపరాధంలో పడితే దాన్ని ఒప్పుకుంటే, దాన్ని విడిచిపెడితే ఆ బలి మన జీవితంలో నెరవేరుతుంది. ఎందుకు బలలో పాల్గొన్న తర్వాత చాలామంది అపరాధులు అయిపోతున్నారంటే, ముందు ఒప్పుకోవాల్సింది దాన్ని ఒప్పుకోరు. ప్రభువా నా అపరాధం ఇదిగో, నేను మరలా ఇక్కడ బలహీనతలో ప్రవర్తించాను. యోబు గారికి ఉన్న మనసు మనకు రావట్లేదు ప్రేమ వల్ల. దేవుడు అదే సెలవిస్తున్నారు, యథార్థంగా పాపాన్ని ఒప్పుకునేవారు ఎవరైనా ఉంటే వారిని చూసి చాలామంది అపరాధాలను ఒప్పుకుంటారు. మనల్ని చూసి రక్షణ లేనివాడు తాను పాపిని గ్రహించి దేవుని అద్దకు వస్తాడు, మనల్ని చూసి రక్షణ ఉన్నవాడు తన అపరాధాలను జపుతూ తెచ్చుకుంటాడు. భక్తిపరుల జీవితాల్లో ఇదే జరిగింది. ఏం జరిగింది భక్తిపరుల జీవితాల్లో? ఒక ఎజ్రా గారి జీవితాన్ని చూద్దాం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. తరతరగా కొన్ని మాటలు చూసి మనం కూడా పాప ఒప్పుకోల్లోనికి వెళ్ళి ప్రభు బలిలో పాలు పుచ్చుకుందాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. వెనకాల పక్కన తీస్తున్నట్టున్నారండి కొత్త నిబంధనల నుంచి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడట. ఎవరండి? ఎజ్రా గారు ఎంత గొప్ప భక్తిపరుడు అండి ఆయన. ఆయన ఏం చేస్తున్నాడట?
పాపాన్ని ఒప్పుకుంటూ సాష్టాంగ పడుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మరి ప్రజలు ఏం చేస్తారు ఇప్పుడు? 10:11 చూద్దాం చూడండి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడిని యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నట్టు సిద్ధపడి దేశపు జనులను అన్ని స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకుని ఉండండి. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిది, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది. వాళ్ళు కూడా పాపాన్ని సరిదిద్దుకుంటున్నారండి, ఒప్పుకుంటున్నారు. చూసారు ఆ ఒప్పుకోలు ఎక్కడొచ్చింది? ముందు ఎజ్రా తన పాపాన్ని ఒప్పుకున్నాడు. మనలో ఎవరైతే ముందు వారి అపరాధాన్ని ఒప్పుకుంటారో మిగిలిన వారికి కూడా ఆత్మ దిగి వస్తుంది అన్నమాట. ఎజ్రాను బట్టి ఆ ప్రజలందరూ కూడా తమ పాపాలను కూడా ఒప్పుకుంటున్నారు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం పక్క పేజీ 6వ వచనం. 6వ వచనంలో నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేల్ పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించము. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేల్ కుమారుల దోషం నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. చూసారా, నెహెమ్యా తన పాపాన్ని ఒప్పుకుంటున్నారు, తన పెదరుల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. మరి ప్రజలు? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. ఈ నెల 24వ దిన ముందు ఇస్రాయేల్ ఉపవాసం ఉండి గోని పట్టలు కట్టుకుని తల మీద ధూళు పోసుకుని కూడి వచ్చారట. ఇస్రాయేల్ అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి. ఎంతసేపు అమ్మా? మనం ఎంతసేపు నిలబడ్డా? ఇందాక పాట పాడుకున్నప్పుడు ఇలాగంటున్నారు, ఇలాగంటున్నారు, గోడకు జారబడ్డారు. పాట పెద్దదనా? ఒక జాము అంటే 3 గంటలు. ఇప్పుడు 3 అయింది అనుకోండి, ఇప్పుడు నిలబడితే ఎప్పటిదాకా నిలబడతాం మనం దేవుని సన్నిధిలో? లేఖనాన్ని బట్టి చెప్పండి, 6 నిలబడదామా? ఒక జాము సేపు నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపాలను ఒప్పుకుంటున్నారట. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడిని యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడిని యెహోవాకు నమస్కారం చేయించు వచ్చారు. ఏ జాములేనండి అన్నీ? బైబిల్ చదివితే జాము అట, 3 గంటల సేపు. మనం ఒక అధ్యాయం చదివాం ఇందాక కీర్తనలో. అంత పెద్ద వాక్య పట్టణమా అనిపిస్తుంది మనలో కొంతమందికి. మరి వీళ్ళు 3 గంటల సేపు వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, 3 గంటల సేపు అపరాధాలను ఒప్పుకుంటున్నారు, 3 గంటల సేపు ఆయన సన్నిధిలో నిలబడుతున్నారు. ఎంత ఆసక్తి అండి ప్రజలకి. ఆసక్తి ఎప్పుడు వచ్చింది? నెహెమ్యా గారి పాప ఒప్పుకోలు ప్రార్థన. పాపాన్ని కప్పుకునే వాని దగ్గర పాపంలో పడిపోయే ప్రజలు ఉంటారు, పాపాన్ని ఒప్పుకునే వాడి దగ్గర ఆ పాప విషయంలో కన్నీరు గార్చేవారు ఉంటారు. నేను పాపాన్ని ఒప్పుకునేవాడిగా ఉండాలి, మీరు పాపాన్ని ఒప్పుకునేవారిగా ఉండాలి. దేవుడు మన జీవితాల పట్ల కృప చూపి మనల్ని నిత్య జీవానికి నడిపించాలి ప్రియమైన వాళ్ళ. చూసారా, పాపం ఒప్పుకోను. భక్తులందరూ చేసింది అదే ప్రియమైన వాళ్ళరా. భక్తులందరి జీవితాల్లో ఈ పాప ఒప్పుకోలు కనబడుతుంది. యిర్మీయా గ్రంథం 14వ అధ్యాయం. యిర్మీయా గారు నీతిమంతుడా కాదా? మరి ఆయన ఎందుకు పాపాన్ని ఒప్పుకోవాలి? ప్రజల నిమిత్తం. 14వ అధ్యాయం యిర్మీయా గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనం. యెహోవా, మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము, నీకు విరోధంగా పాపము చేసి ఉన్నాము. అయ్యా, నీకు విరోధంగా పాపం చేసేసామయ్యా. ఒప్పుకుంటున్నాడండి యిర్మీయా గారు పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. దానియేలు గారు 9వ అధ్యాయము 20వ వచనం మనకు తెలిసిన మాట చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం. నేను ఇంకా పలుకుచూ ప్రార్థన చేయుచుండగా పవిత్ర పర్వతం కొరకు నా దేవుడని యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు
నా దేవుని విజ్ఞాపన చేస్తున్నాడు. దానియేలు గారు తన అపరాధాన్ని, తన ప్రజల అపరాధాలను ఒప్పుకుంటున్నాడు ఆయన. అంటే అపరాధాన్ని ఒప్పుకునేవాని దగ్గర అందరూ ఒప్పుకునేవారు తయారవుతారన్నమాట. కవర్ చేసి నేను కప్పుకుని తిరుగుతున్నాను అనుకోండి, మీరు నాకంటే మేధావులు. అంతేనండి, నాకంటే మేధావులు మీరు దొరుకుతారా దేవుడికి? పాప ఒప్పుకోలేంత ప్రాముఖ్యమైందో చూడండి ప్రేమిన వర్లారా. ధైర్యంగా దేవునికి దగ్గరగా బ్రతుకుతుంటే చూసేవారికి భయం పడుతుంది. మన పాప ఒప్పుకోలు ఎలా ఉంటుందంటే సింహంలా ధైర్యంగా ఉంటాం మనం. నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహంలా ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు అంటే ఎవరు? పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టినాడు నీతిమంతుడు. బాప్తిస్మిచ్చి యోహాన్ గారు ఉన్నారు, ఆయన ఎలాంటాడు? సింహగర్జన ఆయనతో పెట్టుకుంటే ఆయన చూసిన ప్రతి ఒక్కరికి ఏం గుర్తొస్తున్నాయి? మేం పాపులము అంటున్నారు వాళ్ళు. మత్తయి సువార్త 3:6 చూడండి ప్రేమైన వాళ్ళు. మత్తయి సువార్త 3:6 తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. ఆయన చూడగానే పాపాలు ఒప్పుకుంటున్నారు. 2 ఏళ్ళు బారు మనసు పొందండి అంటున్నాడు ఆయన సీరియస్గా. ఆయన చూస్తుంటేనే కింద భయం కలుగుతుంది. అందరిలా లేడు ఆయన, అందరిలా అన్నీ తినలేదు ఆయన. దేవుని కోసం మండేవారు ఎవరైనా మనలో ఉంటే వారిని బట్టి అపరాధాలు ఒప్పుకుని మరి దేవుని యొద్ద సాగిలిపడే మనుషులు తయారవుతారు. దేవుని కోసం మండే వ్యక్తి బాప్తిస్మ యోహాను గారు. ఆయన చూసిన వారు అపరాధాలను ఒప్పుకుంటున్నారు ప్రేమిన వల్లరా. వారు కడగబడుతున్నారు, వారి జీవితాలు దేవునికి సమర్పించుకుంటున్నారు. అందుకే యాకోబు గారు ఏమంటాడు తెలుసా? ఏ సీక్రెట్స్ మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా పర్వాలేదు, కానీ మీ అపరాధములను మీరు ఒప్పుకోండి. మీ పాపముల నిమిత్తం మీకు ప్రార్థనా సహకారం అవసరం. యాకోబు పత్రిక 5:5 16 మీ పాపమును ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై. ఎవరు నీతిమంతుడు? పాపాన్ని ఒప్పుకున్నవాడు నీతిమంతుడు. అతని ప్రార్థన మహనపూర్వకమైనదై, బహు బలము గలదై ఉంటుంది. అలాంటి విజ్ఞాపన, అలాంటి ప్రార్థన, అలాంటి ఉన్నత స్థితి దేవుళ్ళో మనకి రావాలి అంటే మన అపరాధములను ఒప్పుకునేవారుగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ముఖ్యంగా యేసుక్రీస్తు వారి రక్త మాంసాల్లో చేయి వేయాలంటే, ఈ బలిని మనం స్వీకరించాలంటే మన అపరాధాన్ని ఒప్పుకుంటే కానీ దానిలో చేయి వేయడానికి అవకాశం లేదు. కాబట్టి దీన్ని గమనిద్దాం. ఇదిగో ఈ సంపూర్ణ ఉపవాస రాత్రి ప్రార్థనలో మన జీవితాలను దేవుని ఎదుట కుమ్మరిద్దాం. ఇప్పుడు మీతో చిక్కొచ్చింది నాకు, పాపాలని ఎలాగ ఒప్పుకోమంటున్నారు కదా, ఒప్పుకోమంటున్నాను. నెల నెలా ఒప్పుకోమంటున్నారు కదా, ఒప్పుకోమంటున్నాను. వారం ఒప్పుకోమంటున్నాను. మరి చేస్తే తప్పేంటట? ఎందుకంటే మరి ఈ ఆలోచన కూడా ఉండాలి కదా. చేసి ఒప్పుకుంటాం కదా అంటారా మీరు? అసలు తెలియకుండా చేసినవే ఎప్పటిదాకా మనకు అవకాశం లేకుండా చేసినాయి. తెలిసి తెలిసి పాపం చేస్తే ఎవ్రీ 10-20 ఇక మీరు చూసుకోవాల్సిందే. ఇంకా బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడలా తీర్పు కోసం కనిపెట్టడమే. తెలిసి తెలిసి పాపం చేస్తే ప్రాయశ్చిత్తం లేదు. తెలియక అపరాధంలో పడి దేవుని కృపకు దూరం అవుతుంటే ఆ పాపాన్ని ఒప్పుకుని బలిలో ప్రవేశిస్తే కనికరం పొందుకుంటాం. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దేవునిలో కొనసాగుతున్న వారికి కృప ఉంది, దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది, నిత్య జీవానికి చేరగలం.
మన జీవితాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. ఎక్కడ నా జీవితంలో తప్పు దొర్లుతుంది? ఓ చెల్లి మనలోనే ఉంది, చెల్లి బాప్తిజం పొందడానికి పాపం మన గురించి ఆలోచిస్తుందంట. ఎందుకంటే మరి బాప్తిజం పొందిన వాళ్ళు టీవీ చూసేస్తున్నారు కదా అని అంటుంది. ఆ టీవీ చూసిన వాళ్ళు నమస్కారం. మరి అంతే, మరి ఏం చూస్తారనుకుంటారు వెనకాలండి? మన లోపాలనే. మీలో ఎవరైనా టీవీ చూసిన భక్తులుంటే మీరు మోకరించి ఇంకో 2 గంటలు ఉంది మనకు అవకాశం, ఏడ్చి ప్రార్థన చేస్తే, టీవీ చూసినందుకు ఏడ్చి ప్రార్థన చేసినందుకు అమ్మో టీవీ చూడడం తప్పన్న మాట అన్న ఆలోచనతో సరిదిద్దుకుంటారు వాళ్ళు జీవితాన్ని. మనం కవర్ చేస్తుంటాం అన్నమాట. మనం సరిగ్గా బ్రతికితే మన వెనకాల చాలామంది దేవుళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మన బ్రతుకే చాలామందిని ఆటంకపరుస్తుంది. ప్రతి విషయంలో మనం పరీక్షించుకోవాలి. టీవీ చూసిన వాళ్ళందరూ ఏడుస్తారు ఇప్పుడు, ఇది పాపం అది ఖచ్చితంగానే, దేవునికి వ్యతిరేకమైంది అది, దానిలో పడిపోయారంటే మీరు దేవుని దూరం అయిపోయినట్టే. అలాంటిది ఏదైనా సరే, ఏ చిన్న అపరాధమైనా సరే మీకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞప్తికి తెస్తారు. అన్నింటి విషయంలో మీ అపరాధాలను ఒప్పుకుని ప్రభు వల్ల చేయవేద్దాం. చెప్పడం నా వంతు, బలిగా మారడం ఆయన వంతు, పాపాన్ని ఒప్పుకోవడం మీ వంతు. అప్పుడే ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనకి సార్థకత ఏర్పడుతుంది. దేవుని దీవెన పొందుకుంటాం. ఇక ముందటి కంటే ఉన్నతమైన జీవితాన్ని మనం జీవించబోతాం. అలా మన జీవితాన్ని ఆయనకు సమర్పిద్దామా? అలాంటి ప్రార్థన. కృపా కార్యక్రమం జరిగిన మార్గాన్ని బాదేవా, మా ప్రభువ, విలువైన మాటలతో మా హృదయాలను రేపుతున్నావు. పంట బారిపోయిన మా హృదయాలు